ఆ రాజు ఎంతగానో కనికరపడి ఆయన జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ చెల్లించలేనంత ఆ 3,60,00,000 రూపాయలు క్షమించేస్తే ఆయన తన సహోదరుణ్ణి క్షమించలేకపోయాడు గనుక, 50 రూపాయల అప్పును క్షమించలేకపోయాడు గనుక ఇప్పుడు ఆయన జీవితంలో ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోయాడు. ఆయన ఎప్పటికీ ఆ అప్పు చెల్లించలేడు, ఎప్పటికీ బాధింపబడేటువంటి ఆ మనుషుల నుండి విడిపింపబడలేడు. దేవుడు మనల్ని ఎలా అయితే క్రీస్తులో క్షమించాడో, ఎలా అయితే మన అప్పును మాఫీ చేశాడో, అలానే మనము ప్రతి ఒక్కరిని క్షమించాలి. నీ భార్యను క్షమించాలి, నీ భర్తను క్షమించాలి, నీ అత్తను క్షమించాలి, నీ మామను క్షమించాలి, నీ శత్రువుని కూడా క్షమించాలి. నీ ఒకవేళ క్షమించలేకపోతే దేవుడు ఇదివరకే నీ జీవితంలో ఇచ్చిన దీవెన ఆశీర్వాదమును నీవు కోల్పోతూ ఉన్నావు. మన ధ్యానాంశము ఏమిటంటే, క్షమించబడుటకు క్షమించుము. ఒకసారి యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు యేసు ప్రభువులు వారిని ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించాడంటే, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసినట్లయితే నేను అతనిని 7 మార్లు క్షమిస్తే సరిపోతుందా అని ప్రశ్నించాడు. అందుకు యేసు ప్రభువులు వారు పేతురికి ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, 7 మార్ల మట్టుకు కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకు క్షమించాలని యేసు ప్రభువులు వారు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే, మన జీవితకాలం అంతా కూడా మనము క్షమిస్తూనే ఉండాలి. మోషే 90వ కీర్తనలో 10వ వచనములో ఆయన ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నాడు, మనిషి యొక్క ఆయుష్ 70 ఏళ్ళు. చూడండి, ఇక్కడ యేసు ప్రభువులు వారు మన జీవితకాలం అంతా కూడా మనము క్షమించేటువంటి వారిగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని అర్థము చేసుకునుటకు ఒక ఉపమానమును చెబుతూ ఉన్నారు. ఈ యొక్క ఉపమానము నుండి మనము 4 ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ పాఠములను నేర్చుకొననై ఉన్నాం. మత్తయి సువార్త 18:23-25 మనము చదువుకుందాం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన కోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను. మొదటి ఆత్మీయ పాఠము ఏమిటంటే, దేవుడు ఎందుకు చాలా కఠినమైనటువంటి ఆజ్ఞలను తన గ్రంథంలో రాయించాడు అంటే, మనము దేవుని కనికరముల కొరకు కనిపెట్టుటకు. ఇక్కడ ఆ రాజు ఎంతో కఠినముగా మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతోంది. 10,000 తలాంతులు ఆ యొక్క దాసుడు అప్పు చేశాడు. ఆ 10,000 తలాంతులను ఆ దాసుడు అప్పు చెల్లించలేనటువంటి స్థితిలో ఉంటే ఆ రాజు ఏమంటూ ఉన్నాడంటే, అతని భార్యను, అతని పిల్లలను, తనకు కలిగినటువంటి సమస్తాన్ని అమ్మి ఆ యొక్క అప్పు తీర్చమని చెబుతూ ఉన్నాడు. ఇది చాలా కఠినమైనటువంటి మాటగా మనకు అనిపిస్తూ ఉంది. చాలా కఠినముగా ఆ రాజు ఆజ్ఞాపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ, దేవుని శాసనము, దేవుని యొక్క కట్టడ, దేవుని యొక్క న్యాయ విధి అన్నటువంటిది చాలాసార్లు మనకు కఠినముగా అనిపిస్తుంది. అయితే ఎందుకు దేవుడు అంత కఠినమైనటువంటి ఆజ్ఞలను తన గ్రంథంలో రాయించాడు అంటే,
మనము దేవుని కనికరముల కొరకు కనిపెట్టుకొనుటకు, దాని తర్వాత మనము చూచినట్లయితే ఆ యొక్క దాసుడు ఆ యొక్క రాజు కనికరముల కొరకు కనిపెట్టుకున్నట్లుగా మనము చూడగలుగుతాం. చూడండి 26-27 వచనములను మనం చదువుకుందాం. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఎప్పుడైతే ఆ దాసుడు ఆ రాజుకు సాగిలపడి ఆ రాజును మ్రొక్కి, నేను అప్పంతా కూడా చెల్లిస్తాను, అయితే కొంతకాలం ఓర్చుకోమని చెప్పాడో, ఆ యొక్క రాజు ఆ దాసుని మీద కనికరపడ్డాడు. హల్లెలూయా. ఎందుకు అంత కఠినముగా రాజు మాట్లాడాడంటే, నిజంగానే ఆయన భార్యను అమ్మి, ఆయన పిల్లలను అమ్మి, ఆయనకు కలిగినటువంటి సమస్తమును అమ్మి అప్పు చెల్లించుటకు కాదు, వాని భార్య నమ్మినా, వాని పిల్లలు నమ్మినా, వానికి కలిగినటువంటి సమస్తాన్ని అమ్మినా వాని అప్పు అన్నటువంటిది ఎప్పటికీ తీర్చబడలేనిది. అంత గొప్ప అప్పు చేశాడు. 10,000 తలాంతులు, ఒక తలాంతు ఎంతంటే కింద ఫుట్ నోట్లో మనకు కనిపిస్తుంది 3,600 రూపాయలు. 10,000 × 3,600 రూపాయలు వేస్తే 3,60,00,000 రూపాయలు ఆ యొక్క దాసుడు ఆ యొక్క రాజుకు అప్పుగా ఉన్నాడు. అయితే ఆయన ఎందుకు అంత కఠినముగా మాట్లాడాడంటే, కఠినముగా ఆజ్ఞాపించాడంటే, ఈయన ఆ రాజు కనికరముల కొరకు కనిపెట్టుటకు. ఇక్కడ రెండవ ఆత్మీయ పాఠము మనము ఏమి నేర్చుకుంటూ ఉన్నామంటే, క్షమించలేనటువంటి అప్పును ఆ యొక్క రాజు క్షమించాడు. ఎప్పుడంటే ఆ రాజు యొక్క కనికరముల కొరకు ఆ దాసుడు కనిపెట్టుకొనినప్పుడు కనికరపడ్డాడు. ఆ రాజు కనికరపడి చెల్లిస్తానన్న ఆయన అప్పునంతా కూడా క్షమించాడు. మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. మీకా గ్రంథం 7:18 దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన కనికరము చూపుటయందు సంతోషించేటువంటి దేవుడు గనుక ఆయన నిత్యము కోపపడేటువంటి దేవుడు కాడు. ఆయన కనికరము చూపుటకు సంతోషించేటువంటి దేవుడు. ఆయన కనికరములు మితిలేనివని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అపోస్తలుడైన పేతురు రాస్తూ 1 పత్రిక 4:4 అంటున్నాడు, ఆయన విశేష కనికరముల చొప్పున మనము రక్షింపబడ్డాం. మనము ఎలా తిరిగి జన్మించామంటే ఆయన విశేష కనికరముల చొప్పున. మన పాపపు వెలను దేవుడు ఎలా క్షమించాడంటే ఆయన కనికరముల వలన క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించి క్రీస్తు చిందించిన ఆయన రక్తము ద్వారా మనము చెల్లించవలసినటువంటి వెలను ఆయన చెల్లించాడు. మనము ఎన్ని నీతి కార్యాలు చేసినా, మనము ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, మనము ఎంత మంచివారిగా జీవించినా, మనము ఎన్ని బలులు అర్పించినా, ఏమి చేసినా, మన జీవితాలలో ఎప్పటికీ మన పాపపు వెలను మనము చెల్లించలేనటువంటి దుస్థితి. అయితే ఆయన కనికరము చూపుటయందు సంతోషించేటువంటి దేవుడు గనుక మనము, ప్రభువా నన్ను కరుణించు, నా పాపములను క్షమించు అని అడుగుట ద్వారా ఆయన మనకు నూతన జన్మను అనుగ్రహించాడు. అపొస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ 5:5 అంటూ ఉన్నాడు, మనము చేసినటువంటి నీతి కార్యములను బట్టి కాక దేవుని కనికరముల చెప్పుననే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను
ఆయన మనలను రక్షించెను. దేవుడు మనలను ఎలా రక్షించాడంటే మనము చేసినటువంటి నీతి కార్యములను బట్టి కాదు, ఆయన కనికరముల చొప్పుననే. ఆయన కనికరపడ్డాడు. నీ అప్పును నీవు చెల్లించలేనటువంటి దుస్థితిలో ఉంటే కనికరపడ్డాడు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగ చేయుట ద్వారా ఆయన మనలను రక్షించాడు. మూడవ ఆత్మీయ పాఠం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చూడండి 28 నుండి 30 వరకు చదువుకుందాం. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపమనెను. అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకునుము, నీకు చెల్లించదనని వాని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాని చెరసాలలో వేయించెను. చూడండి, ఈ యొక్క దాసుని అప్పు ఆ రాజు క్షమించాడు. ఇప్పుడు ఇతడు బయటికి వెళ్ళాడు. ఈ దాసునికి కూడా అప్పు చెల్లించవలసినటువంటి మరొక దాసుడు ఉన్నాడు. అతడు ఇతనికి ఎంత అప్పు చెల్లించాల్సి ఉందంటే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది 100 దేనారములు చెల్లించాల్సి ఉంది. ఒక దేనారం ఎంతంటే కింద ఫుట్ నోట్లో చూస్తే ఇంచుమించు 0.25 రూపాయి అయి ఉండవచ్చు. సో 100 దేనారములు ఇంచు 0.25 రూపాయి వేస్తే ఎంత? 50 రూపాయలు. ఈ యొక్క వ్యక్తి చేసినటువంటి అప్పు ఎంత? 3,60,00,000 రూపాయలను ఆ రాజు క్షమిస్తే ఈ దాసుడు ఇప్పుడు బయటికి వచ్చి 50 రూపాయలు తనకు అచ్చి ఉన్నటువంటి ఆ దాసుని గొంతు పట్టుకున్నాడు, చెరసాలలో వేశాడు. చూడండి, ఆ దాసుడు కూడా ఆ యొక్క రాజును వేడుకొన్నాడు. ఈ దాసుడు కూడా ఈ క్షమించబడినటువంటి దాసుని వేడుకున్నాడు. నా ఎడల ఓర్చుకో, నేను చెల్లిస్తాను. ఎవరు కూడా తిరుగుబాటు చేయలేదు. నేను చెల్లించను, నీవేం చేసుకుంటావో చేసుకోమని ఎవరు చెప్పలేదు. ఇద్దరు ఒకే విధముగా వేడుకుంటూ ఉన్నారు. అయితే ఆ రాజు ఆ దాసుని క్షమించాడు. అయితే క్షమించబడినటువంటి ఈ దాసుడు ఆ యొక్క 50 రూపాయలు చెల్లించాల్సినటువంటి దాసుని క్షమించలేదు. మూడవ ఆత్మీయ పాఠం ఏంటంటే, క్షమించలేనటువంటి అప్పును దేవుడు ఎందుకు క్షమించాడో తెలుసా నీ జీవితంలో? క్షమించగలిగినటువంటి అప్పును క్షమించుటకే. హల్లెలూయా. క్షమించగలిగినటువంటి అప్పును నీవు క్షమించుటకే దేవుడు నీ జీవితంలో నీవు క్షమించలేనటువంటి అప్పును క్షమించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసు ప్రభువుల వారు పరలోక ప్రార్థనను ఆయన శిష్యులకు నేర్పుతూ ఆయన ఏమని నేర్పించారో తెలుసా? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దేవుడు నిన్ను క్షమించాడు ఎందుకంటే నీవు ఇతరులను క్షమించుటకు. క్షమించబడలేనటువంటి దానినే దేవుడు నీ జీవితంలో క్షమించాడు. ఎందుకంటే క్షమించగలిగినటువంటి దానిని నీవు ఇతరుల జీవితాలలో క్షమించుటకు. మార్కు సువార్త 11:25 యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాణ్ణి క్షమించుడి. దేవుడు ఎందుకు మిమ్మల్ని క్షమించాడో తెలుసా? మీరు ఇతరులను క్షమించుటకు. ఒకవేళ ఎవని మీదనైనా నీకు విరోధం ఉంటే నీవు ప్రార్థన చేసినప్పుడు ఎలా వాణ్ణి క్షమించాలి? అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలాసార్లు మన జీవితాలలో దేవుని దీవెన ఆశీర్వాదములను పొందుకోవాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం.
మంచిదే దేవుడు ఆయన దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే దేవుడిచ్చినటువంటి దీవెన ఆశీర్వాదములను కోల్పోయేటువంటి దుస్థితి కూడా ఉంది. ఎప్పుడు చూసినా దీవెన ఆశీర్వాదమును పొందుకోవాలనే నీవు చూస్తూ ఉంటే, ఇది వరకే దేవుడు నీ జీవితంలో ఇచ్చినటువంటి దీవెన ఆశీర్వాదమును కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. నాలుగవ ఆత్మీయ పాఠము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దాని తరువాత ఏం జరిగిందో చూడండి, 31-35 వరకు చదువుకుందాం. కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి కనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోక తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క క్షమించబడినటువంటి దాసుడు క్షమించగలిగినటువంటి అప్పును క్షమించలేకపోయాడో, క్షమించగలిగినటువంటి ఆ సహోదరుణ్ణి క్షమించలేకపోయాడో, ఆయన జీవితంలో దేవుడు అది వరకే ఇచ్చినటువంటి దీవెన ఆశీర్వాదములను కోల్పోయాడు. ఏ రాజైతే 3,60,00,000 అప్పును కనికరపడి క్షమించేశాడో, ఇప్పుడు అదే రాజు ఆ దాసుని పట్టుకొని బాధపరిచేటువంటి మనుషులకు అతనిని అప్పగించాడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. క్రొత్త దీవెన క్రొత్త ఆశీర్వాదం కాదు మనకు కావాల్సినటువంటిది. దేవుడు ఇదివరకే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఒకవేళ ఆయన మనకు ఇదివరకే ఇచ్చినటువంటి దీవెన ఆశీర్వాదములను మనము కాపాడుకొనలేకపోతే మన జీవితంలో చాలా నష్టపోతాం. మన యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే ఘోరమైనదిగా చేయబడుతుంది. ఆయన జీవితంలో ఎంతో గొప్ప మేలును దేవుడు చేశాడు. ఆ రాజు ఎంతగానో కనికరపడి ఆయన జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ చెల్లించలేనంత ఆ 3,60,00,000 రూపాయలు క్షమించేస్తే ఆయన తన సహోదరుణ్ణి క్షమించలేకపోయాడు గనుక, 50 రూపాయల అప్పును క్షమించలేకపోయాడు గనుక, ఇప్పుడు ఆయన జీవితంలో ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోయాడు. ఆయన ఎప్పటికీ ఆ అప్పు చెల్లించలేడు, ఎప్పటికీ బాధింపబడేటువంటి ఆ మనుషుల నుండి విడిపింపబడలేడు. అందుకే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, 4 విషయాలు యేసు ప్రభువు ఏ విధముగా అయితే చేశాడో ఆ విధముగా మనము చేయాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 4:32 అన్నాడు, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. దేవుడు మనల్ని ఎలా అయితే క్రీస్తులో క్షమించాడో, ఎలా అయితే మన అప్పును మాఫీ చేశాడో, అలానే మనము ప్రతి ఒక్కరిని క్షమించాలి. నీ భార్యను క్షమించాలి, నీ భర్తను క్షమించాలి, నీ అత్తను క్షమించాలి, నీ మామను క్షమించాలి, నీ శత్రువుని కూడా క్షమించాలి. నీ ఒకవేళ క్షమించలేకపోతే దేవుడు ఇదివరకే నీ జీవితంలో ఇచ్చిన దీవెన ఆశీర్వాదమును నీవు కోల్పోతూ ఉన్నావు. రెండవదిగా దేవుని వాక్యము తెలియజేస్తుంది, యోహాను సువార్త 15:12 యేసు ప్రభువుల వారంటూ ఉన్నారు, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకనిని ఒకడు
ప్రేమించే వలననుటయే నా ఆజ్ఞ. యేసు ప్రభులు వారు మనకి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఆయన మనల్ని ప్రేమించినట్లు మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. క్రీస్తు ప్రేమించినట్లు నీవు నీ సహోదరుని ప్రేమించాలి, నీ సహోదరిని నీవు ప్రేమించాలి. మూడవదిగా అపొస్తలుడైన పౌలు రోమాపత్రిక 15:7 అంటున్నాడు, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనినట్లు దేవుని మహిమ కొరకు మీరు కూడా ఒకనిని ఒకడు చేర్చుకొనుడి. క్రీస్తు మనల్ని ఎలా అయితే చేర్చుకున్నాడో మనము కూడా ఒకరిని ఒకరు అలా చేర్చుకోవాలి. అలా చేర్చుకోకపోతే, అలా ప్రేమించకపోతే, అలా క్షమించకపోతే మన జీవితంలో దేవుడు ఇదివరకే ఇచ్చిన దీవెన ఆశీర్వాదములను కోల్పోతాం. కొత్త ఆశీర్వాదాలు కాదు, ఇచ్చినవే కోల్పోయేటువంటి దుస్థితి ఉంది. అందుకే యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 13:14 అంటూ ఉన్నారు, ప్రభువును బోధకుడునై నేను మీ పాదములను కడిగాను, ఎందుకంటే మీరు కూడా ఒకరి పాదములు ఒకరు అలా కడగాలని. నేను ఎందుకు అలా చేశానంటే మీకు మాదిరిగా ఉండునట్లుగా నేను అలా చేశాను. ఒకరి పాదములు ఒకరు కడగడం మంచిదే. అయితే అక్కడ యేసు ప్రభువులు వారు ఏం బోధిస్తూ ఉన్నారంటే, అలాంటి మనస్సును మనము కలిగి ఉండాలి. ఆయన ఎలా అయితే ఆయనను అప్పగించేటువంటి ఇస్కరియోతు యూదా పాదములను సహితము కడిగాడో, అలా నీ జీవితంలో ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఉన్నారో వారి పాదములను సహితము నీవు కడిగేటువంటి మనస్సును కలిగి ఉండాలి. గమనించండి, మనము ఇవి చేయకపోతే, మనము క్షమించకపోతే, క్రీస్తువలే ప్రేమించకపోతే, క్రీస్తువలే చేర్చుకొనకపోతే, క్రీస్తువలే ఒకరి ఎడల ఒకరికి మనము పరిచర్య చేసుకొనకపోతే మన జీవితాలలో క్రొత్త సంవత్సరములో దేవుడు ఇదివరకే ఇచ్చిన దీవెన ఆశీర్వాదములను కోల్పోతాం. 2020 ఎంతో దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థన చేస్తూ నా మంచిదై 20వ సంవత్సరంలో దేవుని దీవెన ఆశీర్వాదములు సమృద్ధిగా మన జీవితాలలో ఉండాలని కోరుకుంటూ ఉన్నా మంచిదే. అయితే ఇదివరకే ఇచ్చినటువంటి దీవెన ఆశీర్వాదాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ మాటలు ఎవరు చెప్పరు మీకు? 2020వ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని చెబుతారు. అయితే దేవుని వాక్యం చెబుతోంది, ఒకవేళ దేవుడు నిన్ను క్షమించిన ప్రకారము నీవు క్షమించకపోతే, దేవుడు నిన్ను ప్రేమించిన ప్రకారము నీవు ప్రేమించకపోతే, దేవుడు నిన్ను చేర్చుకున్న ప్రకారము నీవు చేర్చుకొనకపోతే, దేవుడు నీకు పరిచర్య చేసినట్లు నీ ఒకవేళ పరిచర్య చేయకపోతే జీవితంలో చాలా నష్టపోతావు. ఆ విధముగా మనము నష్టపోకూడదు. అందుకే యేసు ప్రభువుల వారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, ఒకవేళ నీవు అర్పణమును అర్పించుటకు బలిపీఠము యొద్దకు వచ్చినట్లయితే అక్కడ నీకు నీ సహోదరుని మీద నీకేమైనా విరోధము కలదని జ్ఞాపకము వస్తే అక్కడనే ఆ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచి వెళ్ళి మొదట నీ సహోదరునితో సమాధాన పడుము. ఎందుకంటే నీవు అర్పించేటువంటి అర్పణను బట్టి నీకు దీవెన ఆశీర్వాదం రాదు. ఆల్రెడీ నేను నిన్ను దీవించాను, ఆశీర్వదించాను. ఆ దీవెన ఆశీర్వాదములో నీవు ముందుకు కొనసాగాలంటే మొదట నీ సహోదరుని దగ్గరికి వెళ్ళు. నేను ప్రేమించినట్లు అతన్ని ప్రేమించు, నేను క్షమించినట్లు అతన్ని క్షమించు, నేను చేర్చుకొనినట్లు అతన్ని చేర్చుకో, నేను మీకు చేసినట్లు నీవు అతనికి చెయ్యి. అర్పణ కాదు ముఖ్యం, కానుక కాదు ముఖ్యం, దేవుని వాక్య ప్రకారము జీవించుట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి క్షమించబడుటకు మనము క్షమిద్దాం. దేవుని దీవెన ఆశీర్వాదములను మన జీవితములలో అలానే కలిగి ఉందాం. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా జీవితాలలో నాయన మేము చేసినటువంటి అప్పు క్షమించబడలేనిదైనప్పటికీ క్రీస్తులో మా అప్పును పూర్తిగా క్షమించారు నాయన. ఎందుకు క్షమించారంటే క్షమించగలిగినటువంటి అప్పును మేము క్షమించుటకు మీరు
ఎన్నికలేని మమ్మను ప్రేమించారు. ఎందుకంటే మేము ఇతరులను ప్రేమించుటకు మీరు మమ్మను చేర్చుకొనలేనటువంటి దుస్థితిలో మేమున్నా మమ్మను చేర్చుకొని హత్తుకున్నారు. ఎందుకంటే మేము ఇతరులను చేర్చుకొనుటకు మీరు మాకు పరిచర్య చేశారు నాయన, అందుకే వచ్చారు. ఎందుకంటే ఇతరులకు మీరు చేసినట్లు మేము చేయుటకు కనుక. నూతన సంవత్సరములో మీరు ఇదివరకే ఇచ్చిన దీవెన ఆశీర్వాదముల ప్రకారము ఆశీర్వాదములకు తగినట్లుగా జీవించి మీరు క్షమించినటువంటి అప్పును ప్రభువా తిరిగి మేము చెల్లించేటువంటి దుస్థితిలోనికి దిగజారిపోకుండా మమ్మను కాచి కాపాడి మీ వాక్య ప్రకారము జీవించే కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.